హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే క్యారెట్ జ్యూస్ అది ఎంత హెల్తీనో అందరికీ తెలుసండి, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది జ్యూస్ అనేది. సో అలాంటి జ్యూస్ అనేది ఎలా చేసుకోవాలి, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎన్ని రకాల విటమిన్స్ ఇందులో ఉన్నాయి ఏంటి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్దామనుకుంటున్నాను. సో దానికి కావాల్సినవి ఏంటంటే నేను క్యారెట్స్ అనేవి తీసుకున్నానండి, 3 క్యారెట్స్ తీసుకున్నాను, చిన్న చిన్నవి. అంటే మీ ఇంట్లో ఉన్నవి నాకు 3 చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఆ 3 నేను తీసుకున్నాను. మీ దగ్గర పెద్దవి ఉన్నా కానీ నో ప్రాబ్లం, ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఇలా తీసుకున్న క్యారెట్స్ని ఏంటంటే పైన ఆ చెక్క అంతా కూడా పీలర్తో నేను తీసేస్తున్నాను. అలా తీయటం వల్ల ఏంటంటే ఆ పైన ఏదైనా డస్ట్ ఉన్నా కానీ, అలాగే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదండి, అలాంటి బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కానీ ఆ చెక్ తీసేయటం వల్ల అవన్నీ కూడా మనకి క్లీన్ అవుతాయి అన్నమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్తో కూడా వాష్ చేసేసుకుంటే చాలా శుభ్రంగా ఉంటాయి మనకి. చూసారుగా మొత్తం అంతా కూడా నేను ఇలాగా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతుంది. వాటిని ఏంటంటే నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటాను. చూసారా వాష్ చేసేసాను, ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నేను కట్టర్లో వేసేస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతుందండి. సో అలాగే ఏంటంటే ఈ క్యారెట్స్ అనేవి పచ్చివైనా తీసుకోవచ్చండి, లేదంటే ఉడికించైనా మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో కాకపోతే ఏంటంటే పచ్చివి తీసుకోవటం వలన పోషక పదార్థాలు అనేవి శరీరానికి త్వరగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఆ ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు ఈ జ్యూస్ రెడీ చేస్తూ కూడా మనం చెప్పుకుందాము. ఇప్పుడు ఈ క్యారెట్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. దీంట్లో ఉన్న పోషక విలువలు అంటే దీంట్లో మనకి చాలా రకాల పోషక విలువలు ఉన్నాయి. ఏమున్నాయంటే పొటాషియము, మ్యాంగనీస్, విటమిన్స్ అనేవి చాలా ఉన్నాయండి. అలాగే బయోటిన్ పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది దీనిలో. డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుందండి, అంటే అరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ క్యారెట్ అనేది. అంతేకాకుండా దీంట్లో ఏంటంటే విటమిన్ ఏ ఉంది, కే ఉంది, అలాగే B1, B6, B2, C అండ్ E విటమిన్ కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ని చూసారా చాపర్తో నేను కట్ చేసేసుకున్నాను. ఇంకా మనకి క్యారెట్ వల్ల ఏంటంటే వేరే ఉపయోగాలు చెప్పుకోవాలంటే మనకి క్యాన్సర్, డయాబెటిక్స్ ఇలాంటి రోగాలను కూడా ఫైట్ చేసే గుణం అనేది ఈ క్యారెట్స్కి ఉందండి. అలాగే హ్యూమిడిటీని మన శరీరానికి చాలా బాగా అందిస్తుంది అన్నమాట. వీటిని రెగ్యులర్గా మనం తీసుకోవడం వల్ల, అంతేకాకుండా దీనివల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందుకనే తప్పకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకొక్కసారైనా సరే ఒక్క క్యారెట్ని జ్యూస్ వేసుకొని తాగండి ఫ్రెండ్స్. ఎలాంటి రోగాలు అనేది మన దరిదాపులకు కూడా రావండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి మనం తినే ఫుడ్లో, మనం ఉన్న సొసైటీలో మనం తినే ఫుడ్లో ఎలాంటి కెమికల్స్ ఉంటున్నాయో, ఎన్ని రకాల ఇవి ఉంటున్నాయో అవే మనం తింటున్నాము. సో ఇలాంటి చిన్న చిన్నవైనా మనం ఇంట్లో రెడీ చేసుకొని మన హెల్త్ని మనం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నానండి. సో అలాగే అంతేకాకుండా దీనివల్ల ఏంటంటే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. చెప్పాలంటే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అన్నమాట, దాంతోపాటు హార్ట్ డిజీజెస్ రాకుండా కూడా తగ్గిస్తుంది ఇది, అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మనం అన్నీ కట్ చేసుకున్న వాటిని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీరు పోసుకుందాము. కొద్దిగా టేస్ట్కి సరిపడ షుగర్ కూడా యాడ్ చేసుకుందామండి. షుగర్ లేకపోతే బెల్లం కానీ లేదంటే హనీ కానీ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది.
చూసారా ఇలాగ నేను గ్రైండ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఈ ముక్కల్ని, గట్టిగా ఉన్న ముక్కల్ని మెత్తగా క్రష్ అవ్వాలంటే ఎక్కువ వాటర్ కాకుండా తక్కువ వాటర్ తోటే గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే అది మెత్తగా నలుగుతుంది అన్నమాట. తర్వాత మరింత నీరు యాడ్ చేస్తే మంచిగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు. అప్పుడు జ్యూస్ కలుపుకోవడానికి వీలుగా కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలాగే క్రష్ అయిన దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటే జ్యూస్ మొత్తం కూడా చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం వడగట్టుకునే అవసరం లేకుండా మొత్తం అంతా కూడా తాగడానికి బాగుంటుందన్నమాట. వడగట్టుకుంటే ఏంటంటే దానిలో ఉన్న పీచు పదార్థం అంతా పోతుందండి, పోషక విలువలు అనేవి కూడా తగ్గిపోతాయన్నమాట. అందుకనే వడగట్టుకోకుండా ఇలా గ్రైండ్ చేసుకొని మీరు తీసుకుంటే చాలా మంచిదన్నమాట. ఒకవేళ అలాగా మీరు తాగలేను అనుకుంటే వడగట్టుకున్న ఆ పీచు పదార్థాన్ని ఏంటంటే మనం ఇడ్లీ కానీ దోశ కానీ ఇలా ఇడ్లీ కాకుండా దోశ పిండిలో కలిపేసుకుంటే ఆ వేసినంతా కూడా పోషక విలువలు కూడా మళ్ళీ మనకి పోకుండా మనకు అందే. సో అలాంటిది అలా కూడా చేసుకోవచ్చు, తప్పకుండా అలా చేయండి. వేస్ట్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్. చూసారుగా జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా రెడ్ జ్యూస్ గురించి చెప్పాలంటే ఏంటంటే శరీరంలో రక్తాన్ని కూడా త్వరగా గడ్డగడ్డానికి ఉపయోగపడుతుందండి. గాయాలు అనేవి త్వరగా మాండడానికి కానీ బోన్స్ బలంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. అంతేకాకుండా లివర్ని చాలా శుభ్రంగా క్లీన్ చేస్తుందండి. పొట్టలో గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆడవాళ్ళకి ఏంటంటే నెలసరి సరిగా రాని వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ క్యారెట్ జ్యూస్ అనేది. అంతేకాకుండా శరీరానికి కాల్షియం, కండరాలకి శక్తిని కూడా ఇస్తుందండి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా అనేది కూడా చక్కగా జరిగేలాగా కూడా ఈ క్యారెట్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే మనం తీసుకున్న ఆహారం కూడా మంచిగా జీర్ణమయ్యేందుకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. లోపల పేగులన్నీ కూడా శుభ్రంగా ఉండడానికి కూడా ఈ క్యారెట్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళకి చెప్పాలంటే ఫేస్ మీద ఉన్న మొటిమలు అవన్నీ కూడా రాకుండా కాపాడుతుంది. అలాగే స్కిన్ అనేది స్మూత్గా గ్లోగా ఉండాలంటే రెగ్యులర్గా క్యారెట్ జ్యూస్ అనేది తీసుకుంటే మన చర్మ సౌందర్యం కూడా మంచిగా పెరుగుతుందన్నమాట. అలాగే జుట్టు సమస్య ఉన్న వాళ్ళకి కూడా క్యారెట్ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, జుట్టు పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇలాగ మన శరీరం మంచి రంగు కావాలనుకునే వాళ్ళకి ఏంటంటే రోజు క్యారెట్ జ్యూస్ తాగితే చక్కటి రంగు వస్తారు. ఇలాగ ఇన్ని విధాలు ఇన్ని లాభాలు ఉన్నాయి ఈ క్యారెట్ జ్యూస్ని రోజుకి ఒక్కసారైనా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడున్న సొసైటీలో ఏంటంటే మనం తింటున్న ఫుడ్లు అన్నిట్లో కూడా కలుషితమైపోయింది. ఫుడ్డే మనం తింటున్నాం అన్నమాట. సో అందుకని ఇలాంటివి మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకొని తాగటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్. తప్పకుండా అందరూ కూడా చేసుకోండి, ఇంట్లో చేసుకొని మనం, మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.